ఈరోజు మనం మన ఇంట్లో దొరికే ఫ్రూట్స్ తోనే చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బనానా, కమలాకాయ ఒక కప్పు, గ్రేప్స్ ఒక కప్పు. పెద్ద ముక్కలుగా ఉన్నాయి కాబట్టి చిన్నగా చేసుకోండి. దానిమ్మ ఇత్తనాలు ఒక కప్పు, యాపిల్ ఒక కప్పు, జామకాయలు ఒక కప్పు, టూటీ ఫ్రూటీ. రుచికి సరిపడా షుగర్. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఒక బౌల్లో ఇలా ఒక కప్పు మిల్క్ తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. ఇంకొక బౌల్లో కొంచెం మిల్క్ తీసుకోవాలి. ఈ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఇది వెనీలా ఫ్లేవర్, మీకు కావాలంటే వేరే ఫ్లేవర్స్ ఏవైనా సరే వాడుకోవచ్చు. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా తిప్పాలి. లైట్గా చిక్కబడేంత వరకు తిప్పాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పూర్తిగా చల్లారిన పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లో పాలన్నీ వేసాక ఇంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాపిల్, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్, జామకాయ, బనానా, కమలాకాయ, దానిమ్మ విత్తనాలు, ఇంకా దీంట్లో క్రియేటివిటీ. దీంతో పాటు షుగర్ కూడా వేసి అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి మిక్స్ చేసుకున్న దానిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత దీన్ని తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం 2 అవర్స్ తర్వాత. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.